వైఎస్ రాజశేఖర గారి జన్మదినాన్ని ఘనంగా నివాళులర్పించడం జరిగినది। ఆ రోజులో వైఎస్ రాజశేఖర గారు ఏదైతే ప్రజల కోసం ఆయన సంక్షేమ పథకాలు ఏదైనా జలయజ్ఞం ఏదైనా ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు అనంతపురం ప్రజల్లో ఈ రోజు తాగే నీరు గాని సాగునీరు గాని ఈ రోజు మేము ఉన్నామంటే ఒక వైఎస్ రాజశేఖర గారి పుణ్యాన్ని అని చెప్పేసి చెప్పుకోవాలి। వైఎస్ రాజశేఖర గారు బతికిన రోజుల్లో పిల్లలకు చదువులు చెప్పించిన ఘనత ఆయనదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ చదువుకున్న పిల్లలకు రోజు ఉద్యోగాలకి ప్రతిష్టాన్ని ఆనాటించిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తుంది। అంతేకాకుండా ఆయన తండ్రి నడిచిన బాటలోనే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నడుచుకు తండ్రి ఒక అడుగు ముందుకేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రెండు అడుగులు ముందుకేసి ఈరోజు నవరత్నాల పథకాల ద్వారా ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు చెప్పినవి చెప్పనివి కూడా ఈరోజు ప్రజలకు అందుతున్నాయంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి కలవబడిని అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాము। ఈరోజు అమ్మఒడి పథకం తీసుకున్నా కూడా ఎటువంటి చదివించుకోలేకుండా కూలి నాలి పనులకు పోయే పిల్లలు ఈరోజు ఇంట్లో ఉంటున్నారని చెప్పేసి అర్జునుడు ప్రసాద సంకల్ప యాత్రలు ఆయన స్వయంగా చూస్తున్నారు కాబట్టి అమ్మఒడి పథకం ద్వారా 15,000 రూపాయలు అమ్మ తల్లుల అకౌంట్లోకి వేయడం జరిగింది। అంతేకాకుండా మాతృమిత్ర ద్వారా నేతల నేతం ద్వారా మళ్ళీ వచ్చేసి ఈరోజు రైతులకు ఉచిత కరెంట్ అయితేనేమి వాళ్లకు సబ్సిడీ ఇవ్వడం అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ఏ పథకము తీసుకున్నా కూడా ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి కుటుంబం ఏ తలుపు తట్టినా కూడా ఏ గడప తలుపు తట్టి అమ్మా మీకు పథకాలు వస్తున్నాయంటే అవునన్నా మాకు ఖచ్చితంగా 100% వస్తున్నాయి ఖచ్చితంగా మాకు చేరేస్తున్నాయి ఈరోజు ఈ కరోనా టైంలో కూడా మాకు 1,000 రూపాయలు ఇవ్వడం అయితేనేమి 7 తడవలుగా ఉచిత రేషన్ ఇవ్వడం ఏమి కంటిపేలు అయితేనేమి చెక్కలు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన కుటుంబంలో ఎంత బాధ్యతగా అయితే చూసుకుంటాడో అదేవిధంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ప్రతి ఒక్క పథకం కూడా చెప్పినవన్నీ ఈరోజు 100% ఈరోజు ఆయన నెరవేరుస్తున్నారు। కాబట్టి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తండ్రి కన్నా ఎక్కువ తండ్రిని ఏ విధంగా అయితే గుండెలలో పెట్టుకొని చూసుకున్నారో ఈరోజు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇప్పుడు చెప్పాలంటే 1,088 అంబులెన్స్ వాహనాలు ఈరోజు ఆయన ప్రవేశపెట్టడం జరిగింది। గతంలో ఇదిన 1,08 మూలన పడిపోయి డ్రైవర్లకు జీతాలు లేక వాళ్ళు ఎక్కడికి వచ్చిన డ్రైవర్లు అంతా ఇళ్లలో కూర్చున్న టైంలో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తూనే 1,08 వాహనాన్ని ప్రవేశపెట్టి అంతేకాకుండా 1,08 వాహనంలో అన్ని సౌకర్యాలు మనకు గవర్నమెంట్ హాస్పిటల్ అయితేనే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఏమైనా సౌకర్యాలు ఉంటాయి అదేవిధంగా ఆ వాహనం ఏర్పాటు చేసి ఈరోజు డెలివరీ కేసులు కూడా 1,08 వాహనంలో ధైర్యంగా ప్రజలు ముందుకెళ్ళి అక్కడ బిడ్డలకు జన్మనిస్తున్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యనని చెప్పుకోకొని మనం తలుపు అంతేకాకుండా సచివాలయాలు ఈరోజు సచివాలయాలు తీసుకుంటే వాలంటీర్ వ్యవస్థను తీసుకుంటే వాళ్ళు అసలు కరోనా టైంలో వాలంటీర్ వ్యవస్థ అనేది లేకపోతే అంత అల్లాకుతం అయిపోయేది ప్రజలకు ఏంటి అవకాశం లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళు। గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఆఫీసులు వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఒక ఆఫీస్ ఉంటే చాలా రోజుల వరకు తిరగాల్సిన పరిస్థితి వచ్చేది। అటువంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సచివాలయాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు చెప్పాలంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకన్నా ప్రజలకే ఎన్ని పథకాలు ఉన్నాయి ఆఫీసులు ఎవరికి ఏం వర్తించాలనేది ప్రజలను అడుగుతున్న వాళ్ళు ముందుకు వచ్చి ఈ పథకాలు ఉన్నాయి మాకు ఇవి అందుతున్నాయి మాకు ఇటువంటి ముఖ్యమంత్రి మాకు కావాలి సీఎం ఉంది మా కుటుంబాలు బాగుపడతాయని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్క కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటూ అదేవిధంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం।